హాయ్ ఎవ్రీవన్ కేబికేఎస్ టాపిక్స్కి స్వాగతం ఈరోజు మనం జీబ్రా గురించి చెప్పుకుందాం సో మనం జీబ్రా గురించి చెప్పుకునే ముందు జీబ్రాలో మూడు రకాలు ఉంటాయి ప్లెయిన్స్ జీబ్రా మౌంటైన్ జీబ్రా అలాగే గ్రేవీస్ జీబ్రా ఈ మూడు ఆఫ్రికాలోనే ఎక్కువగా ఉంటాయి ఆఫ్రికా యాక్చువల్గా జీబ్రాలు మొత్తం ఆఫ్రికాలోనే ఉంటాయండి సో ఇవి యాక్చువల్గా జీబ్రా గురించి చెప్పుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ క్లాసిఫికేషన్ కూడా ఒకసారి చెప్పుకుందాం సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ప్రకారం యాక్చువల్గా మనకి యానిమల్స్ ఏవైనా సరే యానిమాలియా కింగ్డమ్లోనే ఉంటాయి మనకి కింగ్డమ్స్ ఉంటాయండి బయాలజీలో సో ఆ యానిమాలియా కింగ్డమ్లోనే ఉంటుంది దీంట్లో యానిమాలియా కింద మనకి ఫైలం అనే ఒక ఉంటుంది ఫైలం వచ్చేసరికి కార్డేటా ఫైలంలోనే అండ్ మెయిన్గా జీనస్ తీసుకుంటే ఈక్విస్ జీనస్లో ఉంటుంది ఈక్విస్ జీనస్లోనే హార్స్ ఉంటుంది యాస్ కూడా ఉంటుంది హార్స్ అంటే ఏంటి గుర్రం గుర్రము గాడిద కూడా ఇదే ఈక్వస్ జీనస్లోనే ఉంటుంది ఇట్ ది సేమ్ కేస్ జీబ్రా కూడా ఇదే జీనెస్కి సంబంధించింది సో ఏం తేడా కాకుంటే ఈ జీబ్రా అనేది కొంచెం డిఫరెంట్ ఏంటంటే వీటి మీద చారాలకు ఇవి చారాల గుర్రం అని అంటాం ఓకే ఇవి వచ్చేసరికి చారాల గుర్రం అని అంటాం మనకి ఉన్న మూడు రకాలు ఏంటంటే గ్రేవీస్ జీబ్రా ప్లెయిన్ జీబ్రా మౌంటైన్ జీబ్రా అని చెప్పాను కదా ఈ మూడు కూడా మనకి ఆఫ్రికాలోనే ఉంటాయి సో పద్దెనిమిది వందల డెబ్బైలో మనకి క్వాగ్గా మేర్ అని చెప్పి ఫేమస్ ఒక లండన్ జూలో పెట్టిన ఒక జీబ్రా అది అది ఫోటో కూడా తీసి ఇప్పటికి కూడా అది జూలో ఉంది ఆ ఫోటో ఇప్పుడు అంటే అది చనిపోయింది అనుకోండి దాన్ని ఇప్పటికీ ఫోటో తీసి ఉంచారు ఆ ఫోటో మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను అది చూడండి అసలు యాక్చువల్గా దీని రోములస్ అంటారు దీని మదర్ వచ్చేసరికి హార్స్ అంటే గుర్రం అలాగే ఫాదర్ వచ్చేసరికి జీబ్రా అంటే హార్సు జీబ్రా కలిసి కూడా జీబ్రాలు అనేవి పుట్టడం అనేది జరుగుతుంది ఓకే సో దీన్ని బేస్ చేసుకునే మనకి పెనీక్విక్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ నైన్లో జీబ్రాల మీద ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది రాయటం అనేది జరిగింది సో ముఖ్యంగా వీటిని రోములస్ అని అంటారండి మెయిన్ ఇంకా మనం తెలుసుకోవాల్సింది అంటే జీబ్రా చారలు జీబ్రా చారలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అసలు జీబ్రా అని మనం కనిపెట్టడానికి మెయిన్ రీజన్ జీబ్రా యొక్క చారలే అసలు ఈ చారలే చాలా స్పెషల్ అండి అసలు చారలు చాలా స్పెషల్ జీబ్రాకి అసలు అవి సింహాల నుంచి చాలా జాగ్రత్తగా కాపాడతాయి సో ముఖ్యంగా ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ పే చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫ్రికా అడవిలో నాలుగు సింహాలు కలిసి వేటకు బయలుదేరాయి ఓకే వాటికి కొంత దూరంలో జీబ్రాల మంద పచ్చగడ్డిని మేస్తూ కనిపిస్తాయి జీబ్రా అంటే కనిపిస్తాయి అంటే ఎలా కనిపిస్తాయనే తర్వాత చెప్తాను జీబ్రాల్లో కలిసే ఉంటాయి ఎప్పుడైనా సరే ఒకవేళ మేత దొరకకపోతే అవి ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకైనా వలస వెళ్తాయి అలా వచ్చిన జీబ్రాల మంద ఆ నాలుగు సింహాల కంట పడింది మామూలుగా అయితే సింహాలు జీబ్రాలని పసిగడతాయి కానీ పాపం వాటికి వర్ణాంధత్వం వర్ణాంధత్వం అంటే కలర్ బ్లైండ్నెస్ ఓకే కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది అన్ని రంగులు అవి చూడలేవు అన్నమాట జీబ్రాలని జీబ్రాలకి ఒకటే ఒకటి కాదు ఒంటి నిండా చార్లే ఉంటాయి ఒక చారో రెండు చార్లు అలా కాదు కదా ఒంటి నిండా చార్లే ఉంటాయి కాబట్టి అలా దూరం నుంచి జీబ్రాలను చూసినప్పుడు సింహాలకు అవి జంతువులు లేకపోతే గడ్డి పరకలో అర్థం కావు బికాస్ ఆఫ్ ద కలర్ బ్రైట్నెస్ అందుకని వాటిలో ఒక సింహం అక్కడే ఆగిపోతుంది తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఆగిపోయింది అనుకుందాం జీబ్రాల మంద మరి కాస్త దగ్గరికి వచ్చి జీబ్రాల మందంకి ఇంకా కాస్త వచ్చాయి అనుకుందాం అప్పుడు మిగతా మూడు సింహాలు జీబ్రాలపై చార్లన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా చూసిన సింహాలకి ఆ చార్లన్నీ కలిసి ఒకే ఒక్క పెద్ద జంతువుగా కనిపిస్తుంది అమ్మో ఇంత పెద్ద జంతువుపై దాడి చేయడం నా వల్ల కాదు అని ఖచ్చితంగా భయపడతాయి ఎందుకంటే అప్పటిదాకా ఆ జంతువుని ఎప్పుడు ఆ సింహాలు చూడవు కాబట్టి సో భయంతో అక్కడే కోల్పడిపోయి ఇంకా మిగిలిన కోలబడిపోతాయి అంటే లేకపోతే పరిగెత్తిపోతాయి పరిగెత్తి పారిపోతుంది ఇంకా మిగిలిన రెండు సింహాలు ఇంకా కోర్స్ ఇంకా అవి భయపడలేదు అనుకుందాం జీబ్రాల వైపు నిదానంగా కదులుతున్న ఆ రెండు సింహాలకి అదేమీ పెద్ద జంతువు కాదు చాలా జంతు చాలా జంతువుల సమూహం అని అర్థమైపోద్ది కానీ అన్ని చారలు చూడగానే వాటి కళ్ళు బైర్లు కమ్ముతాయి అంటే ఐ మీన్ తల తిరిగిద్ది అనమాట ఇన్నింటిలో దేనిపై దాడి చేయాలో అంటే వాటిని చూస్తున్నప్పుడు అలానే అనిపిస్తుంది ఇన్నింట్లో దేన్ని దాడి చేయాలో అర్థం కాక నిశ్చయించుకోగా అవన్నీ ఒకదానికి ఒకటి ఉంటాయి అసలు ఎక్కడ ఏ జంతువు సింగిల్గా ఉందో అనేది అర్థం కాదు అయోమయంలో పడిపోతుంది ఓకే అందువల్ల అవి తల తిరిగిపోతుంది అన్నాను ఇక మిగిలింది ఒకటే ఒక సింహం అదైనా వేట సాధించిద్దా అంటే జీబ్రాల చారలు సింహాలపై అయోమయం కలిగిస్తాయే కానీ తోటి జీబ్రాలకు కాదు వాటి పక్కన ఉన్న జీబ్రాలకు కాదు ఏ రెండు జీబ్రాలకి చారలు ఒకేలా ఉండవు అది మెయిన్ ఇంపార్టెంట్ మన వేలిముద్రల ద్వారా ఎవరైనా ఎలా అయినా గుర్తుపెట్టగలం అలాగే జీబ్రాలు తోటి జీబ్రాల చారలు బట్టి అవి అలా గుర్తిస్తాయి అంటే ఒక జీబ్రాకి ఎలా అయితే చార్లు ఉంటాయి ఇంకో జీబ్రాకి అలా చార్లు ఉండవు జస్ట్ లైక్ అస్ ఓకే సింహం సమీపిస్తుందని జీబ్రాలు పసికట్టగానే తమ పిల్ల జీబ్రాలను హెచ్చరిస్తాయి అంతే పరుగును లంకిస్తాయి అవి విపరీతమైన ఫాస్ట్గా పరిగెత్తాయి జీబ్రాలు మామూలు మామూలు ఫాస్ట్ కాదు జీబ్రాలు పరిగెత్తే వేగం సింహాలు ఎంత వేగంగా పరిగెత్తాయి పరిగెత్తుతాయో అంత వేగంగా పరిగెత్తాయి సో ద ఫాస్ట్ విల్ బి ఈక్వల్ టు ద లయన్ సో జీబ్రాలు అప్పుడు ఐ దూరం కొంచెం దూరం మెయింటైన్ చేసినా సరే ఇంకా జీబ్రా సింహం క్యాచ్ చేయలేదు సో జీబ్రా పరిగెత్తే వేగం గంటకి థర్ థర్టీ ఫైవ్ మైల్స్ ఉంటాయి అంటే థర్టీ ఫైవ్ మైల్స్ పర్ అవర్ సింహాలు కూడా అదే వేగంగా పరిగెత్తగలవు అందుకని జీబ్రాలు తాము చెట్ట చివరి అస్త్రం ఏంది పరిగెత్తడం ఓకే సో మ్యాక్సిమం జీబ్రాలు చా సింహాలకి అంత తేలిగే అందవు అంత అది నా ఉద్దేశం ఓకే సో దేవుడు వాటికి ఇచ్చిన అద్భుతమైన అవకాశం అది ఆ చారలు అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది మామూలుగా ఏదైనా జంతువు పారిపోయేటప్పుడు ఒకే దిశలో పరిగెడుతుంది కానీ జీబ్రా అలా కాదు అటో గెంతు ఇటో గెంతు ఇటో గెంతు అటో గెంతు వేస్తుంది అది ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది యాక్చువల్గా పరిగెత్తేటప్పుడు అలా పరిగెత్తుంటే ఇంక సింహానికి అసలు కుదరదు ఓకే అందుకని క్యాచ్ చేయడం కూడా అంత తేలిగ్ కాదు అందుకే జీ అందుకే జీబ్రా గుర్రం జాతికి చెందిన గుర్రంలాగా మచ్చికి చేసుకోవటం వల్ల కాదు మళ్ళీ జీబ్రా గుర్రం జాతికి చెంది అంటే ఈక్వస్ జాతికి చెందింది గుర్రము గాడిద గాడిదలను కూడా బొరుగు మోయటానికి మచ్చగా చేసుకుంటాం కానీ జీబ్రాని మచ్చిక చేసుకోలేం ఓకే జీబ్రాలు అంత గందరగోళంగా పరిగెత్తడం వల్ల సింహం కూడా దాన్ని సరిగ్గా క్యాచ్ చేయలేకపోయి పోయిద్ది ఎందుకంటే సింహం కూడా ఆ జీబ్రా ఎటు ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో నుంచి అటు ఇటు ఇటు అటు తిరగటం కుదరదు ఎందుకంటే ఒక డైరెక్షన్లో ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మళ్ళీ సడన్గా పక్క డైరెక్షన్లోకి వెళ్ళటం కుదరదు సో అందువల్ల జీబ్రా సింహం వెంటటం అంత తేలిక కాదు దానికి సో అందువల్లనే జీబ్రాలు ప్రమాదం నుంచి సింహాల నుంచి ప్రమాదం నుంచి ఈజీగా తప్పించుకోగలుగుతాయి సో మనం కూడా అందువల్లనే మనం మచ్చిక చేసుకోలేకపోతాం సో జీబ్రా చారాల వెనక తమాషా అంతాగా ఎంత విషయం ఉందో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను మ్యాథమెటిక్స్ వీడియోస్ అన్ని రకాల వీడియోస్ చేస్తాను సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో